నమస్తే, నేను మురళి. వెల్కమ్ టు డేట్ లైన్. ఉరుకులు పరుగుల జీవితంలో మన శరీరం, మనస్సు రెండూ ఒత్తిడికి గురవుతున్నాయి. అలాంటి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించే ఔషధమే యోగా. యోగా ఒక జ్ఞానం, ఒక మార్గం, ఒక వైద్యం, ఒక ఆధ్యాత్మికం. అంతేకాదు, యోగా ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానం. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మన దేశమే. క్రీస్తు పూర్వమే పతంజలి మహర్షి యోగాను అభివృద్ధి చేశారు. భారతీయ సంస్కృతిలో, ఆధ్యాత్మిక చింతనలో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. హిందూ మతంలోనే కాదు, బౌద్ధం, జైనిజంలోనూ దాని మూలాలు కనిపిస్తాయి. క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల క్రితం పతంజలి రచించిన యోగా నేడు విశ్వవ్యాప్తమై సుమారు 180 దేశాలకు వ్యాప్తి చెందింది. వేదకాలం పూర్వమే వెలుగు చూసిన ఈ ప్రాచీన ప్రక్రియకు నేడు ప్రపంచ దేశాలు ప్రణామం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది. భారతీయ సనాతన ఆధ్యాత్మిక వైద్య విధానాల్లో యోగాకు విశేష ప్రాధాన్యం ఉంది. వేద కాలం నుంచి ఆధునిక యుగం వరకు ప్రతి తరంలోనూ యోగాను ఆచరించినట్టు భారతీయ హైందవ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో విశిష్టమైన యోగాను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్నారు. కోట్లాది మంది యోగా సాధన చేస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో మన ప్రధాని నరేంద్ర మోడీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందుకొచ్చాయి. 2014 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోడీ, ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఓ ప్రత్యేక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టించారు. ఈ తీర్మానానికి ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల్లో 177 దేశాలు మద్దతు పలికాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు సహా ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014లో ఆమోదించారు. దాంట్లో భాగంగా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దీంతో 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే, జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు జూన్ 21. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితికి భారత ప్రధాని మోదీ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ మొదలుకొని ఆస్ట్రేలియాలోని ఆక్లాండ్ వరకు 177 దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. న్యూయార్క్లో గల టైమ్ స్క్వేర్ వద్ద యోగా కార్యక్రమం నిర్వహించి దీని విశిష్టతను ప్రపంచానికి మరోసారి చాటి చెప్పారు. భారత్లోని గాల్వాన్ లోయ, లద్దాఖ్లోని 18,000 అడుగుల ఎత్తైన పర్వత శ్రేణిపై ITBP సైనికులు యోగా కార్యక్రమం నిర్వహించారు. అత్యంత చలి ప్రదేశంలోనూ యోగా చేస్తూ ఉండటం కారణంగా తాము ఆరోగ్యంగా ఉన్నామని వారు సందేశమిచ్చారు. ఇక అంతర్జాతీయ యోగా డే సందర్భంగా దేశ ప్రజలకు తన సందేశం ఇచ్చిన ప్రధాని మోదీ, ప్రస్తుత కరోనా క్లిష్ట సమయంలో యోగా ఒక అంతర్గత శక్తిగా ప్రజలకు మేలు చేసిందని కొనియాడారు. ఏడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా నుంచి పోరాడేందుకు ప్రతి ఒక్కరూ యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి దేశం, ప్రతి సమాజం యోగా ద్వారా స్వస్థత పొందుతుందని చెప్పారు. వ్యక్తిగత క్రమశిక్షణలో కూడా యోగా సాయపడుతుందన్నారు. కోవిడ్ ఉద్భవించినప్పుడు ఏ దేశం కూడా సిద్ధంగా లేదని, ఆ సమయంలో ప్రజల్లో యోగా అనేది ఒక అంతర్గత బలంగా మారిందని మోదీ అన్నారు. ఒత్తిడి నుంచి బలం వైపుకి మరియు నెగటివిటీ నుంచి పాజిటివిటీ వైపుకి ఓ మార్గాన్ని యోగా మనకు చూపిందని మోదీ తెలిపారు. కోవిడ్ సమయంలో యోగాపై ప్రజల ఆసక్తి పెరిగిందన్నారు. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇవాళ యోగాడే అత్యంత కీలకంగా మారిందన్న మోడీ, యోగాను ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలిపారు. యోగా వల్ల మన శరీరానికి మరియు ఇమ్యూనిటీకి కలిగే లాభాల గురించి ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు.
హమారే ఋషియో మునియోనే యోగకే లియే సమత్వం యోగ ఉచ్యతే యే పరిభాష దీ థీ ఉన్నోనే సుఖ దుఃఖ మే సమాన రహనే సంయమ కో ఏక తరహ సే యోగ కా పారామీటర్ బనాయా థా ఆజ్ ఇస్ వైశ్విక్ త్రాస్ది మే యోగ నే ఇసే సాబిత్ కర్కే దిఖాయా హై కరోనా కే ఇన్ 1.5 వర్షో మే భారత్ సమేత్ కితనే హీ దేశో నే बड़े संकट का सामना किया है साथियों। ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల ప్రజలు ఉత్సాహంగా యోగాసనాల్లో పాల్గొన్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా యోగాసనాలు వేశారు. మన దేశంలో రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీతో సహా మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, అధికారులు, ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పార్టిసిపేట్ చేశారు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా వల్ల కలిగే ప్రయోజనాలని మరోసారి చాటి చెప్పారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా హిమాలయ పర్వతాల్లో భారత సైనికులు యోగాడే వేడుకల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్, లడక్ తదితర ప్రాంతాల్లో ఇండో టిబెటిన్ బోర్డర్ సైనికులు యోగాసనాలు వేశారు. మరోవైపు అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, లాస్ ఏంజిల్స్ తదితర ప్రధాన నగరాల్లో ఇండియా కాన్సులేట్ జనరల్ యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ అలియాన్స్ దగ్గర జరిగిన కార్యక్రమంలో 3,000 మందికి పైగా హాజరయ్యారు. వివిధ రకాలైన యోగాసనాలు వేసి యోగా విశిష్టతను చాటి చెప్పారు. యూరప్, ఆఫ్రికా ఖండాల్లోని ముస్లిం దేశాల్లో సైతం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలు యోగా సందేశాన్ని వినిపించారు. యోగాకు ఆద్యులు పరమశివుడని పురాణాలు చెప్తున్నాయి. యోగా అనే పదం సంస్కృతం నుంచి ఆవిర్భవించింది. యోగా అంటే కలయిక లేదా సంయోగమని అర్థం. మానవుని శారీరక, బౌద్ధిక, ఆధ్యాత్మిక కోణాలను సమగ్రంగా సంయోగపరిచి స్థిరమైన, సంతృప్తికరమైన, ఉత్పాదక జీవితాన్ని సాధించేందుకు, ఆధ్యాత్మికంగా ఈశ్వరునితో ఏకమయ్యేందుకు దోహదం చేసేదే యోగా అని సాధువులు చెప్తూ ఉంటారు. ప్రాచీన భారతీయ పురాణ, ఇతిహాస, చారిత్రక గ్రంథాలన్నింటిలో యోగా ప్రస్తావన ఉంటుంది. యోగుల సంభాషణల నుంచి పుట్టిందే యోగా అనే వాదన కూడా ఉంది. పురాణాల ప్రకారం యోగా విద్యను శివుడు తన పత్ని పార్వతికి ముందుగా వివరించి అనంతరం సమాజానికి వివరించాడని పూర్వీకులు చెబుతుంటారు. సంస్కృతంలో ఆసనమనే పదానికి అర్థం భంగిమ. ఆసనాలు 84 ఉన్నాయి. ఏ ఆసనం ప్రత్యేకత దానికుంది. ప్రతిదానికి పేరు, చేయాల్సిన పద్ధతి ఉన్నాయి. పతంజలి మహర్షి యోగా చిత్తవృత్తి నిరోధ అని పేర్కొంటారు. అంటే యోగా అనేది మనసులోని చంచలత్వాన్ని నిరోధించి స్థిరంగా ఉండి సుఖాన్ని ఇచ్చే క్రియ. శరీర దారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకు, రోగ నిరోధక శక్తికి ఆచరించే ప్రక్రియలను పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో వివరించారు. యోగా ద్వారా వ్యక్తి ప్రశాంతత, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజ్ఞానాన్ని సాధించవచ్చని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. ఇక పీల్చే గాలిని వదిలే గాలిలో, వదిలే గాలిని పీల్చే గాలిలో హవనం చేసి 2 శ్వాసల్ని యోగ సాధకుడు తటస్థీకరిస్తాడు. అదే ప్రకారం ప్రాణశక్తిని గుండె నుంచి విడుదల చేసి ఆ ప్రాణశక్తిని అదుపులో ఉంచుకుంటాడు. ఆ యోగ విజ్ఞానమే తరతరాలుగా భారతావనిలో విస్తరిస్తూ నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు పాటించే స్థాయికి ఎదిగింది. పతంజలి యోగ శాస్త్రాన్ని 12వ శతాబ్దం వరకు మహర్షులు, యోగులు సాధన చేసి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయా కాలాల్లో పతంజలి యోగ శాస్త్రంపై అనేక మంది మహర్షులు యోగ క్రియను విస్తృతం చేస్తూ రచనలు చేశారు.
పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, స్వాత్మారామయోగి, మహావతార్ బాబాజీ, మహర్షి యోగానంద, అరవిందుడు, దయానంద సరస్వతి వంటి వారు పతంజలి యోగశాస్త్రాన్ని స్వయంగా సాధన చేయడమే కాకుండా సామాన్యులకు బోధించారు. దేశంలో ప్రాచుర్యం పొందిన యోగాను స్వామి వివేకానందుడు ప్రపంచంలోని ఇతర దేశాలకు తన ప్రసంగాల ద్వారా వ్యాప్తి చేశారు. ఆయన 1896లో అమెరికాలోని మన్హట్టన్ నగరంలో రాజయోగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 37 సంవత్సరాల పాటు పాశ్చాత్య దేశాలలో పర్యటించిన మహర్షి యోగానంద క్రియయోగ వ్యాప్తికి చేసిన కృషి ప్రత్యేకమైంది. హిందూ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వం 100వ శకం 500 శకాల మధ్య కాలంలో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు చెబుతున్నారు. వేదాలు, ఉపనిషత్తుల్లో యోగ ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగ సూత్రాలుగా క్రోడీకరించాడు. ఇక పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగాల్లోని ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలు ప్రస్తుత దైనందిన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. వీటిల్లో ఒక్కొక్క ఆసనానికి ఒక ప్రత్యేక ప్రయోజనం కలుగుతుంది. యోగాసనాలు ముఖ్యంగా శారీరక దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. యోగా ప్రక్రియలో ముందుగా సూర్య నమస్కారం గురించి చెప్పుకోవాలి. సామూహిక ఆసనాల స్వరూపమే సూర్య నమస్కారాలు. వేద పురాణాల్లో సూర్య నమస్కారాల ప్రస్తావన కనిపిస్తుంది. అయితే 12 భంగిమలు 12 మంత్రాలతో కూడిన ఈ ప్రక్రియలో ఒక సంక్షిప్తమైన వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉన్నాయి. ఈ సాధన వల్ల శరీరంలో ఉండే ప్రతి అవయవం ఉత్తేజితమై విష పదార్థాల్ని విసర్జిస్తుంది. ఈ ప్రక్రియను సూర్యోదయం సమయంలో సూర్యుడికి అభిముఖంగా సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆసనాలు శరీరం మీద పట్టు సాధిస్తే ప్రాణాయామం శ్వాస మీద పట్టు సాధిస్తుంది. శ్వాస ఆధీనంలో ఉన్నప్పుడు ప్రాణశక్తి ఉద్దీపన చెంది మనసును నియంత్రిస్తుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాల్ని ఉత్తేజితం చేసి ఇంద్రియాలని శక్తివంతం చేస్తుంది. ప్రాణవాయువు గొప్ప శక్తివంతమైందని శాస్త్రం చెబుతోంది. ఒక ప్రాణి తాను తీసుకునే శ్వాస వేగం దాని జీవితకాలాన్ని నిర్ణయిస్తుందట. ఒక తాబేలు 1 నిమిషానికి 4 నుంచి 5 సార్లు గాలి పీల్చుకుని సుమారు 200 ఏండ్లు జీవిస్తుందట. మనిషి 16 సార్లు ఊపిరి పీల్చుకుంటూ 80 నుంచి 100 ఏండ్లు జీవిస్తాడు. అయితే ప్రాణాయామ క్రియ ద్వారా యోగ సాధకుడు 6 నుంచి 8 సార్లు శ్వాస తీసుకుని తమ ఆయుష్ను పెంచుకోవచ్చని ఋషులు అనుభవపూర్వకంగా వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తున్న యోగా కిరణాలు భరతగడ్డ నుంచే ఉద్భవించాయి. ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన యోగా ప్రక్రియను అక్కడి వారు అక్కున చేర్చుకుంటే సొంత బిడ్డను మాత్రం మనం చిన్నచూపు చూస్తున్నాం. ఇప్పటికీ యోగా అంటే ఏముందిలే అనే ధోరణి చాలామందిలో ఉంది. అయితే ఈ యోగా దినోత్సవం నుంచైనా పరిస్థితుల్లో మార్పు వస్తుందని యోగాను ఆచరించేవారు ఆశిస్తున్నారు. యోగా అంటే ఏంటి, అందులో ఏముంది? ఆసనాలు, వాటి ప్రయోజనాలను వివరిస్తూ ఎంతోమంది మహర్షులు యోగ శాస్త్రాన్ని మానవాళికి అందించారు. దివ్య జ్ఞాన సమాజం 19వ శతాబ్దం నుంచి యోగా ధ్యానాల ప్రాచుర్యాన్ని పెంచింది. 1930లోనే హఠయోగంలో పాశ్చాత్య వ్యాయామ రీతులు ప్రవేశించాయి. హఠయోగం జిమ్నాస్టిక్స్ లాంటిదని, ఇది ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుందన్నారు వివేకానందుడు. కానీ ఆయన యోగాసనాల కన్నా ధ్యాన ప్రధానమైన పతంజలి రాజయోగానికి ప్రాముఖ్యమిచ్చారు. వివేకానందుడి స్ఫూర్తితో అమెరికా వెళ్లిన టి కృష్ణమాచార్య, పట్టావి బీకేఎస్ అయ్యంగార్ విదేశాల్లో యోగా ధ్యానాల వ్యాప్తికి మూల కారకులయ్యారు. ఆధునిక కాలంలో యోగాను అత్యంత ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మహానుభావుల్లో టి కృష్ణమాచార్య పేరు ముందుంటుంది. టి కృష్ణమాచార్య పూర్తి పేరు తిరుమలై కృష్ణమాచార్య. ఆయన్ను ఫాదర్ ఆఫ్ మోడ్రన్ యోగాకు కూడా అభివర్ణిస్తారు. 20వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలురైన యోగా అధ్యాపకుల్లో ఆయన అత్యంత ముఖ్యుడు. కృష్ణరాజ వడియార్ మైసూర్ మహారాజుగా ఉన్న సమయంలో కృష్ణమాచార్య భారత పర్యటన చేశారు.
యోగా ప్రాధాన్యాన్ని తెలుపుతూ ప్రసంగాలు చేశారు. ఏకంగా తన గుండె చప్పుడును కూడా ఆపి చూపించగల స్థాయిలో ఆయన ప్రదర్శన చేపట్టారంటే యోగాలో ఆయన సాధన ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అది విన్యాసక్రమ యోగాగా గుర్తింపు పొందింది. యోగా మీద యోగా మకరంద, యోగాసనాలు, యోగా రహస్యం, యోగవల్లి లాంటి పుస్తకాలు కూడా రాశారు. ప్రపంచ ప్రఖ్యాత యోగా గురువులుగా పేరు పొందిన ఎందరో యోగాధ్యాపకులకు ఆయన ఆది గురువుగా గుర్తింపు పొందారు. మునులు సాధు సంతులకే పరిమితం అనుకునే యోగాని సామాన్య జనంలోకి తీసుకొచ్చిన ఘనత బీకేఎస్ అయ్యంగార్దే అంటారు. యోగా శక్తుల్ని పొందడానికి కారణ జన్ములు కానక్కర్లేదు, సామాన్యులు కూడా వాటిని సొంతం చేసుకోవచ్చని నిరూపించారు. ఈరోజు ప్రపంచ పటంలో యోగాకి స్థానం దక్కిందంటే అందులో ఆయన పాత్ర అమోఘం. నల్లవారు తెల్లవారుగా చీలిపోయిన కాలంలో ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూనే ఎంతోమంది తెల్లదొరలకు గురువుగా వారిని తన పాదాక్రాంతం చేసుకున్నారు. యోగాలో ఆయన జీవితం ఎంతగా ముడిపడిందంటే ఘేరండ సంహితలో 32 ఆసనాలుంటే అయ్యంగార్ విరచిత లైట్ ఆన్ యోగాలో 200 ఆసనాలున్నాయి. ఇక యోగా అంటే ఇప్పటి తరానికి గుర్తొచ్చే పేరు రామ్దేవ్. వీధి వీధికి యోగా శిబిరాలను తీసుకెళ్లారు బాబా రామ్దేవ్. స్టేజ్ పై కూర్చుని ఆయన చేసిన యోగా విన్యాసాలు జనాన్ని యోగా వైపు చూసేలా చేశాయి. అటు ఇంటర్నేషనల్ డేగా యోగాకి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు బాబా రామ్దేవ్. వివిధ దేశాల్లో ప్రదర్శనలతో కార్పొరేట్ ప్రపంచానికి కొత్త గురూజీ అయ్యారు. ఆయన వేసే ఆసనాలకు తోడు ఆయన స్టైల్ ఆఫ్ స్పీకింగ్ కూడా ఆయన్ని ప్రపంచానికి మరింత దగ్గర చేసింది. ఒక్క రామ్దేవ్ కాకుండా ఇంకా ఎంతో మంది గురువులు తమ సాధనతో యోగాని ప్రపంచవ్యాప్తం చేశారు. ఇతర దేశాల్లో ఉండే ఇండియన్స్ కూడా అక్కడ యోగాని నేర్పిస్తూ ఆ పరంపర కొనసాగిస్తున్నారు. ప్రపంచానికి భారత్ అందించిన అద్భుతాల్లో యోగా ఒకటి. మనిషి మానసిక శారీరక ప్రశాంతతకు ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తోంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడు యోగాను పాటిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం యోగాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అంతర్జాతీయంగా మరింత గుర్తింపు రావడానికి కృషి చేస్తోంది. శరీరంలో పేరుకుపోయిన అనేక రుగ్మతలను నియంత్రించేందుకు యోగా దోహదం చేస్తూ ఉండడంతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా యోగాను ఆచరిస్తున్నారు. యోగా అన్న పదం సంస్కృతంలోని యజ అనే పదం నుంచి పుట్టింది. యజ అంటే దేనికైనా ఏకం చేయగలగడం అని అర్థం. ఆసనం అన్న పదానికి సంస్కృతంలో భంగిమ అని అర్థం ఉంది. ఈ రెండింటినీ కలిపి యోగాసనాలు అని పిలుస్తారు. మనసును శరీరాన్ని ఏకం చేసి ప్రశాంతతతో పాటు స్వస్థతను అందించేదే యోగా అని చెబుతారు. ఇక జూన్ 21, 2015 ప్రపంచమంతా తొలిసారిగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. భారత్లో ఢిల్లీలోని రాజ్పథ్లో ఆ వేడుకల్ని నిర్వహించగా 84 దేశాల నుంచి వచ్చిన నేతలు అందులో పాల్గొన్నారు. మొత్తం 35,985 మంది యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పారు. అప్పటి నుంచి ప్రతి ఏటా భారత్లో ఏదో ఒక నగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆనవాయితీగా అందులో పాల్గొంటున్నారు. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఎవరిళ్లల్లో వారే యోగా చేయాలని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ ఏడాది కూడా యోగా వేడుకల్ని ఇళ్ళు కార్యాలయాలకే పరిమితం చేశారు. ఎవరికి వారు తమ ఇళ్లలో యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. యోగా దినోత్సవాన్ని ప్రజలు నిరాడంబరంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణ ప్రజానీకంతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు యోగా చేస్తున్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే జవాన్ల యోగా ఫోటోలు, వీడియోలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కు చెందిన ఓ ఆఫీసర్ లడక్లో 18,000 ఎత్తుపై 0 degrees ఉష్ణోగ్రతల నడుమ సూర్య నమస్కారాలు చేస్తున్న వీడియో నెట్లో వైరల్ అవుతోంది.
ఐటిబిపికి చెందిన పలువురు జవాన్లు 18,000 అడుగుల ఎత్తుపై యోగా చేస్తున్న మరో వీడియో కూడా అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో ద్వారా యోగా ప్రాధాన్యత, విశిష్టత, అవసరాన్ని జవాన్లు చెప్పకనే చెప్పారని అనొచ్చు. ప్రతి సంవత్సరం యోగా వేడుకలను ఒక థీమ్ ఉంటుంది. ఈ ఏడాది దీన్ని ఆరోగ్య సంరక్షణకు యోగాగా నిర్ణయించారు. కరోనా వైరస్ వ్యాప్తి నడుమ ప్రజలను శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచేందుకు, కుంగుబాటు లక్షణాలను దూరం చేసేందుకు ఈ వ్యాయామం తోడ్పడుతుందని ఐక్యరాజ్య సమితి వివరించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం యోగా శిక్షణ వీడియోలతో ప్రత్యేకంగా ఓ యాప్ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు యోగా దోహదపడుతుందని ఐక్యరాజ్య సమితి తన సందేశంలో పేర్కొంది. ప్రపంచ ప్రజలంతా యోగాను పాటించడం ద్వారా కరోనా వల్ల తలెత్తుతున్న శారీరక, మానసిక రుగ్మతలకు పరిష్కారాన్ని పొందవచ్చని ఐక్యరాజ్య సమితి అంటోంది. కోవిడ్-19 వ్యాప్తి నడుమ కుంగుబాటు, సోషల్ ఐసోలేషన్తో వచ్చే దుష్ప్రభావాలపై పోరాటానికి యోగాను మించిన ఆయుధం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకోవడానికి, ఆందోళనల నుంచి బయటపడడానికి యోగాను మించిన ఔషధం లేదని ప్రపంచ దేశాలు ముగ్ధకంఠంతో నేడు అంగీకరిస్తున్నాయి. ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎం యోగా పేరిట ఒక మొబైల్ యాప్ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ భాషల్లో యోగా శిక్షణ వీడియోల్ని చూసే అవకాశం లభిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో రూపొందించిన ఎం యోగా యాప్ యోగా నేర్చుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు సినీ తారలు సైతం యోగాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ తారలు ఎంతోమంది యోగాసనాలు వేస్తూ ఈ ప్రాచీన వైద్య విధానానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు అందంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కోసం యోగాని ఆశ్రయిస్తున్నారు. దీంతో సాంప్రదాయ యోగాకు పబ్లిసిటీతో పాటు గ్లామర్ కూడా యాడ్ అవుతోంది. కథానాయకులకు అందంతో పాటు ఫిట్నెస్ ఎంతో అవసరం. దానికోసం నిరంతరం జిమ్, వర్కౌట్లంటూ కసరత్తులు చేస్తూనే ఉంటారు. అందులో క్రమం తప్పకుండా ఫాలో అయ్యేది యోగా. యోగా మన దేశానికి శ్వాస అని, యోగాతో ప్రశాంతత ఉంటుందని, శరీరాకృతి విషయంలోనే కాకుండా మానసిక దృఢంగా ఉండేలా చేస్తుందని హితవు పలుకుతున్నారు ఈ బ్యూటీలు. ఇక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో యోగా పేరు చెప్పగానే ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు మొదటగా గుర్తుకొస్తుంది. ఆమె రూపొందించిన యోగా వీడియోలు దేశవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందాయి. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అనుష్క కూడా యోగాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. గత 20 సంవత్సరాలుగా యోగాతో ఆమె బంధం ముడిపడి ఉంది. అనుష్క యోగా నేర్చుకోవడమే కాదు, నేర్పిస్తారు కూడా. సినిమాల్లోకి రాకముందు ఆమె యోగా టీచర్గా పనిచేశారు. వీరిద్దరితో పాటు ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు యోగాను ఆచరిస్తున్నారు. తమ అందంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. కరోనా వల్ల కాస్త కళతప్పినా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఘనంగానే జరిగింది. 170 పైగా దేశ